విద్యాసాగర్ రావు గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి నుంచి కాకతీయ కెనాల్ ఎదుత్తుబోతుంది అధ్యక్ష నా నిజవర్గంలో డిస్ట్రిబ్యూటర్ ఇరవై రెండు నుంచి యాభై వరకు డిస్ట్రిబ్యూటర్లో నా ఆయకట్టు ఉంది అధ్యక్ష కానీ ఆనాడు దాగిన ఈ డిస్ట్రిబ్యూటర్స్ కనుక ఆయకట్టు ఎక్కువ పెరిగింది నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కనుక అధ్యక్ష ఏవైతే బిల్క్ ఉన్నాయో భూములన్నీ పన పనకరాని భూములన్నీ కూడా లెవెల్ చేసుకొని నీరు ఎక్కువ పెరిగింది కనుక చివరి గ్రామాలకు ఏవైతున్నదో ఇబ్రాంపట్నం మండల కానీ మల్లాపూర్ మండల కానీ మెట్పల్లి మండలం అదేవిధంగా కురుట్ల మండలంలో చివరి గ్రామాల వరకు నీళ్ళంత లేవు అధ్యక్ష ఇది వరకు కూడా చాలాసార్లు వినోపం చేసిన జరిగింది దాని మీద మీరు ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే చివరి గ్రామాల వరకు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం చివరి గ్రామం వరకు చివరి ఎకరానికి వరకు నీళ్ళు వారేయాలనే ఉద్దేశంతో ఉన్నది కనుక చివరి గ్రామం వరకు నీళ్ళు వచ్చే విధంగా అధికారులను ఆదేశించాలని చెప్పి ఈ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మినిస్టర్ గారు గౌరవ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు తన నియోజకవర్గమైన กรุตลา ನಿಯೋಜಕರ ಗಮನಲೋ ಎಸ್ಆರ್‌ಎಸ್‌ಪಿ ಕಾಕ್ ತೇಕನಲ್ ದರ ಚಿವರಿ ಗ್ರಾಮ ವಲಕ ನೀರು ರಾವಲನ ಅಂಶಂ ಪ್ರಸ್ತಾವಿಚನ ಜರಂದ ನೋಟ್ ಚೇಸ್ಕুনা ಅವಜಕ್ಷ ಗೌರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ್ ತಲೇಯೆ ಸಭಾಚಕ್ಷ ಸ್ಪೀಕರ್ ಸಾಬ್ ಮೈ ಆಪ್ಕೆ ಜರಿಯೆ ಮುನ್ಸಿಪಲ್ मिनिस्टर ಸಾಬ್ ಕೋ ಯೇ ಬತಾನಾ ಚಾಹರ ہوں ಕೆ ಪಿಚಲೇ 15 ದಿನ ಸೆ ಶಹರ್ ಹೈದರಾಬಾದ್ ಕೆ ಅಂದರ್ ಜೋ ಗಾರ್ಬೇಜ್ ಕಾ ಇಶ್ಯೂ ಚಲ್ ರಹಾ ಹೈ ಆಪ್ ದೇಕ್ತೆ ہوں گے शहर है हैदराबाद के अंदर हर इलाके के अंदर पंद्रह दिन से जो गारबेज लिफ्ट नहीं किया जा रहा है जो डस्टबिन थे उन तमाम डस्टबिन को उठा दिया गया है मगर मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ कि आने वाला जो महीना है रमज़ान का महीना है और मैं आपके ज़रिए यह भी बताना चाह रहा हूँ कि इस गारबेज की वजह से जो हालात जो सेहत के पर जो बिगड़ते जा रहे हैं मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ कि जल्द से जल्द इसके ऊपर एक्शन ले और ताकि ఏ నా బతాయి నోట్ క్యాగా ఆర్ యాక్షన్ లేని గౌరవ సభ్యులు హైదరాబాద్ సిటీలో గార్బేజ్ విషయంలో విషయం ప్రస్తావించే అక్ష మున్సిపల్ మంత్రి గారికి విషయాన్ని తెలియజేస్తాం అధ్యక్ష చర్యలు తీసుకోబడతాయి గౌరవ సభ్యులు బి గణేష్ గారు అధ్యక్ష నిజామాబాద్ నగరంలో ఒక ప్రాంతంలో నుంచి నిజాంసాగర్ కెనాల్ ప్రవేశ అధ్యక్ష అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష అది వివిధ సందర్భాల్లో అధికారుల దృష్టికి మేము తీసుకొని వచ్చినాం అది రిప్లేస్మెంట్ చేసి కొత్త బ్రిడ్జ్ కట్టాలని చెప్పినప్పుడు కూడా అది జరగలేదు ఒకవేళ ఆ బ్రిడ్జ్కి ఏమైనా అయినట్టయితే కొ చాలా మట్టుకు ఒక ఏరియా నిజామాబాద్ పట్టణంతో డిస్కనెక్ట్ అయిపోతుంది కాబట్టి వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తమ ద్వారా కోరుతూ అదేవిధంగా బోధన్ రోడ్లో అరసపల్లి నుంచి సారంగపూర్ వరకు ఉన్నటువంటి ప్రాంతం చాలా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా మారింది అధ్యక్ష దాన్ని ఫోర్ లైన్ చేయాలని చెప్పేసి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉంది అధ్యక్ష నిజామాబాద్ శాసనసభ్యులు గవర్నర్ గణేష్ గుప్త గణేష్ గుప్త గారు ప్రస్తావించినటువంటి రెండు అంశాల అధ్యక్ష నిజాంసార్ కెనాల్ పైన బ్రిడ్జు పురాతనమైందని చెప్పిండు ఇంకోటి బోధన్ రోడ్లో అరసపల్లి టు సారంగాపూర్ ఫోర్ లైన్ కావాలన్నారు నోట్ చేసుకున్నాం అధ్యక్ష